ఏంట్రా కంతరావు లేట్ గా వచ్చావ్? రాంగ్ రూట్ లో వస్తుండే పోలీసుడు పట్టుకున్నారా? అలాగా మరి నిన్న నేను పోలీస్ ఎదురుగు రాంగ్ రూట్ లో వచ్చాను, మరి నన్ను పట్టుకోలేదా? చూసి కూడా పట్టుకోలేదా? ఎందుకని? నేను వాళ్ళ ముందు బండి తోసుకుంటూ వచ్చా. ఎరా శివ, మన రొయ్యి మీసాల మేనేజర్ గారు రాత్రి నేను స్టేడియంలో 90 రౌండ్లు కొట్టించాడంట. నిజానికి 100 రౌండ్లు కొట్టానురా. 4 పప్పులు తినేసి వాడు దొంగ కౌంట్ చెప్పాడు. వీడేంట్రా మనకు పనిష్మెంట్ ఇచ్చి మన బాధలు వాడేంజాయ్ చేస్తుంటాడు, అందుకే నన్ను పరిగెత్తమన్నప్పుడు అంతా 3 రౌండ్గా పడిపోతుంటా. ఆడు మిలిటరీలో ఏదో పెద్ద పోస్ట్ పొడిస్ వచ్చాని చెప్తారు గానీ నిజానికి అక్కడ రొట్టెలు కాల్చేవాడంట్రా అన్నా. అక్కడ ఆడు తప్పు చేస్తే ఆడికి వేసిన శిక్షలన్నీ ఇక్కడ శారీస్ లాగా మనకేసి మందు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నాడురా. అయినా 1000 రూపాయలు ఇంక్రిమెంట్ కోసం వాడు చెప్పినట్టు నువ్వు చేయడం ఏంట్రా? అసలు మీరు పనింతు చేస్తున్నారా? ఏదో కొంచెం మగాళ్ళం అనిపించుకుందామని. మీరు మగాళ్ళు అనిపించుకోవడానికి పని చేస్తున్నారు, నేను మనిషిని అనిపించుకోవడానికి పని చేస్తున్నాను. నువ్వు ఎన్నన్నా చెప్పరా, మన మేనేజర్ గారు మాత్రం పెద్ద రాక్షసుడే. కాంతారావు సార్, మీరా ఎంతసేపు అయింది సార్? మీరు వచ్చి నేను వచ్చి ఎంతసేపు అయితేనే కానీ రొట్టెలు కాల్చినోడు శాడిస్టు రాక్షసుడు అంటున్నావు, ఎవరిని? రావణాసురుడిని సార్. ఏదో రామాయణ మ్యాటర్ వస్తేను. అలాగా? నేను ఇంకా నన్నేమో అనుకున్నా. మిమ్మల్ని ఎందుకంటాను సార్, మీరు చూడడానికి అలా కనిపించినా మీ మనసు వెన్నే. కరెక్ట్. నా వెన్న లాంటి మనసుతో నీకు చిన్న పనిష్మెంట్. పనిష్మెంట్? ఎందుకు సార్? నేను లేనప్పుడు నా గురించి నోటికొచ్చినట్టు వాగినందుకు. సార్ అది షట్ అప్. నీకు పనిష్మెంట్ కావాలా, డిస్మిసల్ ఆర్డర్ కావాలా? నూతులో దూకుతావా గోతులో దూకుతావా అంటే ఏం చెప్తాను సార్? మదర్దే కానివ్వండి సార్. నువ్వు చిన్నప్పుడు ఉప్పమ్మ ఉప్పు అని ఉప్పాట ఆడుకున్నావా? ఆడాను సార్. ఇప్పుడు అదే ఆటని వీడిని ఎత్తుకుని ఫ్యాక్టరీ చుట్టూ ఆడు. నేను రెడీరా సార్. ఈ నెత్తుకుని ఉప్పాట, కనీసం ఈ రెక్కలు కూడా నేను ఎత్తలేను సార్. నేను జస్ట్ 140 కే చేశారా అంతే. టైం ఎంతైంది? ఐదైంది. అదేంటి వాచ్ చూడకుండా అటు చూసి చెప్తున్నావు? ఆ వస్తున్న కుర్రాడిని చూసి చెప్పేయచ్చు, వాచ్ అవసరం లేదు. అంటే కుర్రాడు నడిచొచ్చే గడియారమా? అవును, సూర్యుడు ఉదయించడం అన్నా లేట్ అవుతాడేమో గానీ ఆ కుర్రాడు ప్రతిరోజు 5 గంటలకల్లా ఇక్కడికి వచ్చేస్తాడు. హలో శివ. హాయ్ బాస్. హాయ్. కంగ్రాట్స్ అండి అరుణ గారు, మిమ్మల్ని మన ఓనర్ గారు దత్తత తీసుకున్నారటగా. ఏంటండి మీరు అనేది? లేకపోతే మరేంటండి, 5 అయ్యేసరికి మన ఓనర్ గారే వెళ్ళిపోతున్నారు. మిగతా వర్కర్స్ అందరు వెళ్ళిపోయినా కూడా మీరు ఇంకా పనిచేస్తూనే ఉన్నారు. వెళ్ళండి. అయిపోయిందండి, వస్తాను. ఓకే. రేయ్ మామా సూపర్ ఫిగర్ రా. రేయ్ ఏంట్రా? దాన్ని ఏమనుకురా బాబు, వెనకాడిన్నాడంటే ఇరగదీస్తాడు. మొన్న మన భాషాగాడు చిన్నగాడు హాస్పిటల్లో జాయిన్ అయింది వాడి వల్లే. నమస్తే. నన్ను ఎవర్రా? వాడు దాని పర్సనల్ అల్లయ్యా. నవ్వెల చిన్న ఆ దేవుని రీతి ఇల్లాలే ఈ జగత్తుకి జీవన. నిలబడండి. ఏంటి మానస ఇది దేవుడికిచ్చినట్టు? భలే వారండి, పతియే ప్రత్యక్ష దైవం అన్నారు కదా, అందులోనే ఈ రోజు మన పెళ్లి రోజు. అవునా? నన్ను ఆశీర్వదించండి. దీర్ఘ సుమంగళి భవ. సహధర్మచారిణి అంటే మీనింగ్ తెలియకపోయినా ఆ పదానికున్న వెయిట్ నీ వెయిట్ అంత ఉంటుంది మానస. ఈ మ్యారేజ్ డే రోజుని నీకేం కావాలో కోరుకో మానస. ఏమడిగినా ఇస్తారా? అయితే విడాకులు ఇవ్వండి. విడాకులా? సరదాగా అన్నాను లేండి. ఏదైనా సినిమాకి తీసుకెళ్తారా? అలాగే సార్. నమస్కారం అండి. ఎవరు నువ్వు? రిలయన్స్ బిల్ కలెక్టర్. నువ్వు బిల్లు కలెక్టర్ అయినా భీమవరం కలెక్టర్ అయినా మాకేం తడి పొట్టదు, ఎందుకు వచ్చావో పుసుక్కుని చెప్పాడు. మీ దగ్గర సెల్ ఉందా? ఆ ఉంది, హైడ్రో సెల్. ఏం కావాలా? మేము మ్యారేజ్ డే జరుపుకుంటున్నాం, ఎళ్ళవయ్యా. నేను మీకోసం రాలేదు, మానస గారి కోసం. మానస మాను మా నా పెళ్ళంతో నీకేంటి పని?
చిన్న కనెక్షన్ నుంచి మాట్లాడాలి. కనెక్షన్? యా, కనెక్షనే. ఉంచుకుంటుందో తెంచుకుంటుందో తేల్చుకోవాలనుంచా మరసా? ఎవరండి, ఏం కావాలంట? నీతో కనెక్షన్ మ్యాటర్ మాట్లాడాలంట. ఏం కనెక్షన్? సెల్ఫోన్ కనెక్షన్. ఫోన్ కనెక్షన్? ఏమ్మా, మా ఫోన్ ఏమన్నా ఫ్రీగా వచ్చింది అనుకున్నావా? ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇంతవరకు బిల్ కట్టలేదు. ఇప్పటి వరకు నీ బిల్ ఎంత వచ్చిందో తెలుసా? 18,000. 18,000? అంత బిల్ వచ్చేలా ఎవరితో మాట్లాడేవే? నేను ఎవరితో మాట్లాడలేదండి. పెద్ద పత్తి తినండి. నువ్వు మాట్లాడకుండా బిల్ వేయడానికి మాకేమో సరదానా? ఒక్క వైజాగ్ 18,000 మాట్లాడినావు. ఇదిగో ప్రూఫ్. వైజాగ్? ఎస్. అర్థమైందే, నువ్వు పెళ్లి చేసుకోవాలని మిస్ చేసిన నీ బావ వైజాగ్ లోనే కదా ఉంటాడు. అవును, అదన్నమాట మ్యాటర్. మనిషివి నా దగ్గర ఉన్న మనసు ఆడి దగ్గర ఉంది, అందుకే ఫోన్ లో రోజు మా దప్పు కబుర్లాడేసుకుని ఉంటాడు. ఇంకేం మాట్లాడుకో. ఇందాక విడాకులెమ్మంటే అదేదో జోక్ చేసేవనుకున్నాను. అది నీ మనసులో మాట అన్నమాట. మీకేమన్నా పిచ్చా? అలాంటిదేం లేదంటే వినిపించుకోరే. పిచ్చి నాకదే, నీకు ప్రేమ పిచ్చి, మీ బావ పిచ్చి, అంతా ఫోన్ లో మాట్లాడే పిచ్చి. నరికేయాలని అయిపోయేలా చేతిలో ఆడేంటే నేను రక్షించేది? బాగా కాపాడతా నిన్ను. కాపాడేది అదృష్టం మానసు రూపంలో హత్తుకుంటుంటే మధ్యలో వీడేవాడు. మీరు ఇచ్చిన మానస అడ్రస్ రాంగా. నేను వెళ్ళాల్సింది మధురా నగర్ మానస ఇంటికాబుర్. మా వాళ్ళు పొరపాటున రాంగ్ అడ్రస్ ఇచ్చారు. రాంగ్ అడ్రస్? అవును సార్. జరిగిందంతా తూచి అనుకుని మర్చిపోండి. మర్చిపోవాలా? ఇన్నాళ్ళ మా కాపురంలో నాకు పిల్లలు కూడా పుట్టించలేని గొట్టంగా అనుమానించేలా చేసావు కదరా. నరసింహ, సమరసింహ, లక్ష్మీ నరసింహ, ఎలాగైనా ఈళ్ళైనా ఓకే అయ్యేటట్టు చూసాను. మా మేనేజర్ గారి తననీలా నర్పిస్తా, ప్లీజ్ ఓకే అయ్యేటట్టు చూసాను. అమ్మా, అమ్మా, మనమా? ఎవరో అడుక్కునేవాడు వచ్చా చూడు. నేను అడుక్కునేవాన్నా? ఎప్పుడైనా టచ్ చేసి కూలింగ్ గ్లాసెస్ పెట్టి షూ వేసుకుని అడుక్కునేవాడిని చూసావా? ఓ చూసానే. ఎక్కడ? ఇక్కడే. నిన్నే. ఎవరు వినలే కదా, నీకంటే పెద్దవాళ్ళని పిలువు, మాట్లాడాలి. ఇల్లు దొరకాలంటే అదృష్టం ఉండాలి. మాట్లాడు. పెద్దవాళ్ళని తీసుకురమ్మంటే ఈ బాబుని తీసుకొచ్చావేంటమ్మా? నువ్వేగా నాకంటే పెద్దవాళ్ళని పిలవమన్నావు. మా అన్నయ్య నాకంటే పెద్దోడేగా. ఓ, నువ్వు అలా వచ్చావా? ఎవరు? నమస్కారం అండి, నా పేరు రాంబాబు. రిలయన్స్ అనే సెల్ ఫోన్ కంపెనీలో పెండింగ్ బిల్స్ కలెక్టర్ గా పనిచేస్తున్నాను. టూలెట్ బోర్డు చూసి అద్దింటి కోసం వచ్చా. మీరు బ్యాచిలరా? ఏమ్మా, బ్యాచిలర్ అయితే ఇల్లు ఇవ్వరా? మొన్నటిదాకా దేశాన్ని బ్యాచిలర్కే కదమ్మా అప్పగించారు. అదేం లేదు బాబు, పై పోర్షన్ పెద్దది. ఓహో, అసలు అద్దె 3,000. పర్లేదండి, మీరు 300 ఇస్తే చాలు. పిల్లలే కాదు, పెద్దలు కూడా అదో టైప్ లో ఉన్నారు. ఓకే మేడం. అయితే ఒక కండిషన్. ఓహో, వాటర్ ప్రాబ్లమా? నాకు డైలీ స్నానం చేసి అలవాట్లేదండి. అది కాదు. మరి పైన ఒక అతను ఉంటున్నాడు, అతని వల్ల మాకెప్పుడు ప్రాబ్లమ్సే. ఇన్నిసార్లు చెప్పినా ఇల్లు ఖాళీ చేయటం లేదు. ఒకవేళ మీరు అతనితో ఇల్లు ఖాళీ చేయించగలిగితే అద్దె 300. ఓకే. లేదంటే 3,000. మేడం, ఇన్నాళ్ళు మెగాస్టారు, పవర్ స్టారు, యాక్షన్లు చూసి 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 నాలో ఒక యుగాస్టార్ నిద్రపోతున్నాను. ఇప్పుడు ఏంటి అలా చూస్తున్నారు? 4 బ్యాక్ మలేరియా వచ్చిలా వీక్ అయిపోయాను కానీ లేకుంటే మైక్ టైసన్ లో ఉండేవాడిని. హలో, నీకు ఇన్సూరెన్స్ ఉందా? ఇన్సూరెన్సా? ఎందుకు? పైకెళ్తున్నావుగా. పై పోర్షన్ కే కదమ్మా వెళ్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.